పొలిటికల్ లయన్స్ క్లబ్ ఫ్రీ ఫాల్ సర్వే నివేదికనిచ్చింది. టీడీపీ జనసేన కూటమిగా వెళ్తే 141 స్థానాలు గెలుస్తాయంటూ, అలాగే వైసీపీ 34 స్థానాల్లో విజయం సాధిస్తుందంటూ కూడా సర్వేలో వెల్లడైంది. పొలిటికల్ లయన్స్ క్లబ్ ప్రీ ఫాల్ సర్వేలో ఏపీలో దుమారం రేపుతుంది. టీడీపీ జనసేన కూటమి 141 సీట్లు వస్తాయని, వైసీపీ కేవలం 34 స్థానాలకే పరిమితం అవుతుందంటూ కూడా సర్వేలో పేర్కొన్నారు. ప్రస్తుతం పొలిటికల్ లయన్స్ క్లబ్ ప్రీ పోల్ సర్వే అనేది ఏపీలో దుమారం రేపుతుంది. మొత్తంగా టీడీపీ జనసేన కలిస్తే 141 సీట్లు వస్తాయంటూ కూడా తెలపడం జరిగింది. అలాగే వైసీపీకి వచ్చి 34 స్థానాలకే పరిమితం అవుతుందంటూ కూడా సర్వేలో పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ గాంధీ సిద్ధంగా ఉన్నారు. గాంధీ, జనసేన టీడీపీ మధ్య ఒత్తులు కుదిరిన నేపథ్యంలో ప్రీ పోల్ సర్వేలు చాలా సంస్థలు చేస్తున్నాయి. ప్రస్తుతం తాజాగా అయితే కనుక ఏదైతే పొలిటికల్ లైన్స్ క్లబ్ ఎనాలిసిస్ అనేది ఒక సంస్థ సర్వే చేపట్టింది. ఆ సర్వేలో ఆసక్తికరంగా ఫలితాలు అనేవి కనబడుతున్నాయి. మొత్తం టీడీపీ జనసేన అలయన్స్ లో 140 సీట్లు, అంటే ఇద్దరికి మీద కలిపి 140 సీట్లు గెలుస్తున్నట్టు కూడా ఇచ్చారు. అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించి 34 సీట్లు వస్తున్నట్లు కూడా అందులో చూపిస్తారు. దాంతోపాటు నియోజకవర్గాల వారీగా ఎక్కడ వైసీపీకి ఏ నియోజకవర్గాల్లో గెలవబోతుంది అనే విషయం కూడా స్పష్టంగా మార్జిన్ మెజార్టీ సహా వెల్లడించడం జరిగింది. అంటే దాదాపుగా చాలా సంస్థలు ప్రీ పోల్ సర్వేలు చేస్తూ ఉంటాయి. తాజాగా వచ్చేటువంటి సర్వే ప్రకారం అయితే కనుక ప్రభుత్వానికి విపరీతమైనటువంటి ఎదురుగాడు చేస్తుంది అనేటువంటి అది అర్థమవుతుంది. అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన కాంబినేషన్ కూడా సక్సెస్ అయ్యే విధంగా ఈ సర్వే బట్టి అర్థమవుతుంది. సక్సెస్ కాంబినేషన్ గా ఇది కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సర్వే చేపట్టినటువంటి సంస్థ కూడా భిన్నమైనటువంటి అంశాలని ఈ సర్వేలో అభిప్రాయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కేవలం ప్రభుత్వం యొక్క పాలనే కాకుండా మంత్రుల యొక్క పనితీరు, అలాగే ఎమ్మెల్యేల పనితీరు, వీటన్నిటిని ఆధారంగా చేసుకుని ఈ సర్వేలో సర్వే పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చినట్టు కూడా సర్వే చెప్తుంది. దీన్ని బట్టి చూస్తే కనుక అంటే తెలుగుదేశం పార్టీ అలయన్స్ కిను అట్లాగే వైఎస్ఆర్సీపీకి చాలా వ్యత్యాసం ఉంది. దాదాపుగా 4:1 అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే 4 భాగాలు తెలుగుదేశం అలయన్స్ కి, 1 భాగం మాత్రమే వైసీపీకి సీట్లు వచ్చే విధంగా ఉంది. ఇది చెప్తా. రైట్, థ్యాంక్ యూ గాంధీ.